Welcome to the channel guys. ఈ వీడియోలో మనం HDPE పైప్స్ వెయిట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి? వెయిట్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అన్నమాట. సో ఫస్ట్ వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో వాల్యూమ్ ఈక్వల్స్ టు మనకి పై ఇంటూ డి బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ ఎల్ మైనస్ పై ఇంటూ స్మాల్ డి బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ ఎల్ అనమాట. ఇప్పుడు క్యాపిటల్ డి ఈక్వల్స్ టు అవుటర్ డయామీటర్ ఆఫ్ పైప్, తర్వాత ఎల్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ పైప్, తర్వాత స్మాల్ డి ఈక్వల్స్ టు ఇన్నర్ డయామీటర్ ఆఫ్ పైప్. సో ఇక్కడ మనకి ఇన్నర్ డయామీటర్ ఆఫ్ పైప్ అనేది తెలియదు అనమాట. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో స్మాల్ డి ఈక్వల్స్ టు అవుటర్ డయామీటర్ మైనస్ టూ టైమ్స్ ఆఫ్ వాల్ థిక్నెస్. వాల్ థిక్నెస్ అంటే థిక్నెస్ ఆఫ్ పైప్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో అవుటర్ డయామీటర్ ఈక్వల్స్ టు 110 mm వేద్దాము, తర్వాత థిక్నెస్ ఏమో 15 mm వాల్ థిక్నెస్ వచ్చేసి, తర్వాత ఇన్నర్ డయామీటర్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఇన్నర్ డయామీటర్ ఈక్వల్స్ టు అవుటర్ డయామీటర్ 110 mm మైనస్ 2 ఇంటూ 15 mm, సో దట్ ఈక్వల్స్ టు 80 mm అనమాట, 0.08 meters. సో ఇప్పుడు మనం మెయిన్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేద్దాం. సో మెయిన్ క్యాలిక్యులేషన్ వచ్చేసి పై ఇంటూ అవుటర్ డయామీటర్ 0.11 మీటర్స్లో వేయాలి. సో 0.11/2 హోల్ స్క్వేర్ ఇంటూ లెంత్ 1 మీటర్కి తీసుకుంటున్నాం మనం. సో 1 మీటర్ లెంత్కి. సో మైనస్ పై ఇంటూ ఇన్నర్ డయామీటర్ ఎంత, 0.08 mm/2 హోల్ స్క్వేర్ ఇంటూ లెంత్ ఈక్వల్స్ టు 1 మీటర్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేయాలి. సో మొత్తం క్యాలిక్యులేషన్ వచ్చేసి ఇప్పుడు వాల్యూమ్ వచ్చేసి మనకి 0.004479 మీటర్ క్యూబ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూమ్ వచ్చింది కాబట్టి వెయిట్ క్యాలిక్యులేట్ చేద్దాము. వెయిట్ డబ్ల్యూ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా. సో మనకు వాల్యూమ్ తెలుసు. సో ఇప్పుడు డెన్సిటీ ఎంత అనేది మన కోడ్ బుక్ ప్రకారం డెన్సిటీ వేరీ అవుతుంటుంది, 930 నుంచి 970 kg/m³ వరకు. సో మనం యావరేజ్గా 950 తీసుకుంటున్నాం అనమాట. సో వెయిట్ ఈక్వల్స్ టు 950 kg/m³ డెన్సిటీ ఇంటూ ఇందాక మనకు వచ్చిన ఆన్సర్ ఉంది కదా, 0.004479 అనేది. సో రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే వెయిట్ అనమాట. సో ఫైనల్గా వెయిట్ వచ్చేసి 4.255 kg/m³. దీనికి మనం తీసుకున్న పారామీటర్స్ అవుటర్ డయామీటర్ వచ్చేసి 110 mm, ఇన్నర్ డయామీటర్ 80 mm, వాల్ థిక్నెస్ వచ్చేసి 15 mm అనమాట. Thanks for watching. Please subscribe to my channel. Thank you.